హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియా సెల్ట్ ఛానల్ నేను ప్రియా ఈ రోజైతే వరలక్ష్మి వ్రతం బ్లాగ్ వస్తుందండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇదే లాస్ట్ ఫ్రైడే కదా అందరూ ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం మనం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అయిన సెట్టింగ్స్లో సెర్చ్ చేసుకుంటే అలా సెట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మంది మొక్కల గురించి అప్డేట్ ఇవ్వండి మొక్కలు చూపించండి అని అడుగుతున్నారు ఇంకా వాటి గురించి అయితే చిన్న అప్డేట్ ఉందండి ఏంటంటే నేను ఆకుకూరలు కూరలు పెట్టాను చూసారా ఎలా స్ప్రౌట్ అవుతున్నాయో చాలా బాగుంది కదా ఇంకా నేను అనుకుంటున్నాను వీక్లీ ఒకసారి ఎంతో అంత ఆకుకూర అనేది దొరికితే మనం న్యాచురల్ పండించుకున్నది చాలా బాగుంటుంది కదండి ఇవైతే పక్కన మా పక్కన కొత్తగా వస్తున్నారు కదా వాళ్ళ మొక్కలండి ఇక్కడ పెట్టారు ఇంక ఇవన్నీ ఇదేనండి ఇంకా మొక్కల గురించి అయితే అప్డేట్ మీరు బాగా రిక్వెస్టింగ్గా అనేసి వీడియో గ్రీనరీతో స్టార్ట్ చేశాను ఇంకే మా ఇంటి ముందు గ్రీనరీ చూపిస్తాను చూడండి మొత్తం ఎంత బాగుందో ఇవాళ అయితే క్లౌడీగా ఉందండి వర్షం కూడా పడుతుంది చూశారు కదా మేఘాలు ఎంత బాగుందో కదా పచ్చని చెట్లు ఇలా చూస్తుంటే చూడాలనిపించేలా ఉంది ఇవాళ మనసుకు కూడా హాయిగా ఉందండి ఎందుకంటే నేను పొద్దున్నే లేచి పూజ చేసేసుకొని వీడియో కూడా పెందలాడు అప్లోడ్ చేస్తున్నందుకు చాలా అయిపోయిందండి పని మొత్తం అయిపోయింది ఇంకేం లేదు వచ్చేసి ఉదయాన్నే ఆరు గంటలకండి నేను బయటకు వెళ్ళి పువ్వులు అవి తెచ్చుకొని ఇంక ఇల్లు అది ఊడ్చుకుందాం అనేసి తలస్నానం అది చేసిన తర్వాతే మొదలు పెడతానండి పండుగలప్పుడైతే నేను స్నానం చేశాకే మొదలు పెడతాను ఎందుకంటే దేవుడికి సంబంధించిన పనులు ఏ ఒకటి చేస్తూ ఉంటాం కదా అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే ఊడ్ చేస్తున్నాను చూడండి మొత్తం అంతా ఊడ్ చేస్తానండి ఈ దారి నుంచి ఆ దారి దాకా ఊడ్ చేస్తాను ఇంకా పక్కన వాళ్ళు వస్తే కొంచెం వాళ్ళని నీట్గా పెట్టుకుంటారు కదా వాళ్ళు వచ్చినంతవరకు అయితే నేను చేసుకుంటాను ముందుగా ఎందుకంటే పిల్లలు బాగా ఆడుకుంటారండి బయట బయట చాలా నీట్గా ఉండాలి కదా అందుకనేసి డే బై డే అయినా పెట్టుకోవాలండి లేదంటే అస్సలు మనం పిల్లలు కాలు నల్లగా అయిపోతాయి మళ్ళీ అదే తెచ్చి ఇంట్లో మొత్తం గందరగోళం చేసేస్తూ ఉంటారు కింద ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ముగ్గులు కూడా ఎక్కువ పెట్టుకోమండి ఎందుకంటే పిల్లలు పొద్దుకులు తొక్కేస్తారు అటు ఇటు ఆడుకుంటారు కదా అందుకనే ముగ్గులు కూడా పెద్దగా ప్రిఫర్ చేయం చిన్న చిన్న ముగ్గులు ఏదో వేసుకుంటాము ఫస్ట్ అక్కడ పెట్టాను కదా ముందు ఎందుకు అక్కడ పెట్టానంటే ముగ్గులు తల్లతల్లగా కనిపిస్తాయండి సార్లు పెట్టుకుంటే నీట్గా వస్తుంది అందుకనేసి ఇంక ఇక్కడైతే ముగ్గు అనేది వేసేస్తున్నాను చూడండి ఇలాంటి ముగ్గు ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు కదా నేను ముగ్గులు వేసినప్పుడు ఇలాంటిది ఏదో ఒక డిజైన్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఫ్రంట్ పెద్దగా ఉండాలనేసి ఇలా పెడతాను ఇంకా చిన్న సింపుల్ డిజైన్ టూ మినిట్స్లో అయిపోయింది చాలా సింపులేనా అండి ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బార్డర్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ సింపుల్ బార్డర్సే వేస్తాను ముగ్గు అంత పెద్ద హెవీగా ఏమి ఉండదు పీస్ అయిపోయింది అందుకనే ఇంట్లోకి వెళ్ళాను చూడండి అయిపోయింది కొంచెం అంటలునే ఉన్నాయి ఇంకా గ్యాస్ కట్ కూడా అది కడుక్కొని ముగ్గులు అది పెట్టుకోవాలండి ఇంకా మన పాతకాలం నుంచి వచ్చే సాంప్రదాయం కదా పొయ్యి దగ్గర ముగ్గులు అవి పెట్టుకోవడం కానీ ఇప్పుడైతే మన హడావిడిలో ఈ జనరేషన్లో అంత ఓపిక ఎవరికీ లేదండి ఈవెన్ నాకు కూడా ఉండదు ఇంతకుముందు పెట్టుకునేదాన్ని డే బై డే అయినా లేదంటే లక్ష్మీవారం శుక్రవారం ఇంకా అలా పెట్టుకుంటూ ఉండేదాన్ని అండి మంగళవారం పూట ఇలా పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే అస్సలు ఓపిక లేదండి ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు పెట్టుకుంటాను కడగడం అయితే రోజు కడుగుతాను అది కానీ రోజు ముగ్గు పెట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్ కదా అందుకనేసి ఇంకా అంట్లు కొంచెం ఉన్నాయి ఉండి మనం ఏదైనా పని చేసుకోవాలంటే మనకి చిరాకుగా ఉంటుంది కదా అందుకనేసి అంటలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసుకొని మొత్తం అంతా పని అయిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది అందులోనూ ఇవాళ నాకు ఫోర్ థర్టీకి మెలకు వచ్చిందండి ఫైవ్కి నేను కొంచెం అలా వెళ్ళి పువ్వులు కోసుకొని వచ్చాను ఇంకా తర్వాత మా హస్బెండ్ మా పాప కూడా లేచిపోయారు వాళ్ళని తీసుకొని బజార్కి వెళ్ళి కొంచెం పువ్వులన్నీ కొనుక్కొని వచ్చానండి దేవుడికి పెట్టుకోవడానికి మనకి ఇక్కడ పెద్దగా పువ్వులు దొరకండి మేము ఉండే ఏరియాలో అస్సలు దొరకవు పువ్వులు అయితే ఇంకా అంటలు అనేవి మాత్రం మనం ఇప్పుడు చాలా నీట్గా కడుక్కోవాలండి ఇంకా వెంటనే గ్యాస్ కట్ అనేది కడుక్కుంటాను రోజు క్లీన్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ కదా ఇంకా కడిగేసుకొని ముగ్గులు అది పెట్టుకుంటాను ఫైనల్గా ముగ్గులు పెట్టుకున్నాక కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసారా ఆయిల్ బాటిల్ తెచ్చి త్రీ డేస్ నుంచి అలా పెడుతున్నానండి ఒక కొంచెం ఎంత టూ మినిట్స్లో వంపుకోవచ్చు అలా టైం ఆ టూ మినిట్స్ లేక అలా వదిలేస్తున్నాను అందులోది డైరెక్ట్గా వంపుకున్నాను కానీ నా డబ్బాలో మాత్రం పోయలేదు ఇలా కాదులే అనేసి పనిలో పని అయిపోతుంది అనేసి ఇందులో పోసానండి ఇంకా ఆ గిన్నె పెట్టాను కదా అందులో పెట్టేస్తాను ఇంక ఇక్కడ ఇవన్నీ సర్దేసి కడిగేస్తున్నాను నీట్గా ఇంకా మనము కడుక్కుంటేనే కొంచెం నీట్గా ఉంటుందండి నేను ఈ గ్యాస్ స్టవ్ తెచ్చిన దగ్గర నుంచి కడగని రోజు అంటూ లేదు గ్యాస్ స్టవ్ ఏం పాడవదు కానీ బర్నర్స్ లోపలికి వాటర్ వెళ్ళకుండా చూసుకుంటే సరిపోతుంది చాలామంది గ్యాస్ స్టవ్ అసలు కడుక్కోరండి అదేమంటే అది చెప్తారు రీజన్ అది ఒక రీజన్ లాగా చెప్తారు అందులోకి వెళ్ళకుండా చూసుకుంటే దానికి ఏం ప్రాబ్లం కాదు నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా ఇక్కడ చూసారా మొత్తం అంతా అయితే నేను వెనకాల మొత్తం ఆ బండలు కూడా పామేశాను ఎందుకంటే ఆయిల్ చిందులు ఇవి పడతాయి కదా ఇంకా అందుకని నీట్గా కడిగేసుకుంటున్నాను ప్రతిరోజు కడుక్కోవడం వల్ల అసలు ఆయిల్ స్టెయిన్స్ అనే ఉండు బండ కూడా చూసారా ఎంత బ్లాక్గా మెరుస్తుందో కిందది కూడా ఎందుకంటే అసలు ఒక స్ట్రెయిన్ కూడా ఉండదండి ఉండే ఛాన్సే ఉండదు కదా రోజు కడుక్కుంటే అందుకనేసి చాలా హైజిన్గా ఉంటుంది చిన్న చిన్న నుసుపురుగులు కూడా రావండి ఇలా మెయింటైన్ చేసుకుంటే కిచెన్ని చాలామంది గ్యాస్ స్టవ్ కడగడానికి అలా అన్నాను కదా నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ రోజు ప్రతిరోజు కడుగుతాను కాకపోతే నెలలోనే రెండు మూడు రోజులు కడగనేమో కానీ మొత్తం అన్ని రోజులు కడుగుతానండి ఆలోచించండి ఎంత బాగా నీట్గా ఉంటుందో చాలా మంది క్లీన్ చేసుకోవడానికి అదొక సాక్ లాగా చెప్తారు బర్నర్స్ లోపలికి వెళ్ళకపోతే పర్వాలేదండి కడుక్కోవచ్చు ఇంక ఇక్కడ చూడండి వైపుతో క్లీన్ చేస్తున్నాను నీట్గా ఇది కొంచెం చిన్న స్టైన్స్ కూడా లేకుండా వాటర్ అంతా పీల్ మనకి వెంటనే ఆరిపోతుంది చక్కగా నీట్గా ఉంటుంది ఇంక చూసారు కదా ముగ్గులు అనేవి ఎలా పెట్టాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం పాలు పొంగునిద్దాము మంచిది కదా అనేసి పాలు పోస్తున్నానండి పాలు పొంగే కూడా చాలా బాగా పొంగే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇది శుభ సూచకంగా కూడా చెప్తారు కదా మనం కావాలనే పొంగు పెట్టుకుంటాం కానీ శుభ సూచకం కూడా అండి పాలు పొంగితే మంచిది అంటారు ఇంక ఇక్కడ చూసారు కదా దేవుడికి అయితే పువ్వులు అనేవి సర్దుతున్నాయండి ఈ గులాబీ పూలు చామంతి పూలు మందర్ పూలు కొన్నవి మిగతా అవన్నీ నేను కోసుకున్నవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక రోడ్లోని మొత్తం అన్ని ఫ్లవర్స్ చెట్లే ఉంటాయి నార్మల్గా జీవీఎంసీ వాళ్ళు వేసిందేనండి గవర్నమెంట్ వాళ్ళు వేసిన చెట్లే ఈ గన్నేరు పూల చెట్లు ఇలా వేస్తూ ఉంటారు కదా అవండి పువ్వులు అయితే చాలా ఎక్కువ ఇడుస్తాయి కానీ అసలు ఒక్క పువ్వు కూడా దొరకదండి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో అలాంటిది ఇవాళ వర్షం పడుతుంది అందుకని నేనేమో పాపం ఎవ్వరు కొయ్యలేదు చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి నేను మొత్తం అన్నీ ఏరుకోలేను కదా నాకు సరిపడా నేను కొంచెం తెచ్చుకున్నాను ఎందుకంటే అన్ని కొన్న పువ్వులే పెట్టలేము కదా నాకు పువ్వులు అయితే నిండుగా ఉంటేనే పూజ చేసుకుంటాను లేదంటే పూజ అయినా మానేస్తాను కానీ పువ్వులు మాత్రం దేవుడికి నిండుగా పెట్టుకోవాలని చూస్తానండి నిండుగా ఉంటే ఇంకా ఎక్కువ బాగా చేసుకుంటాను రోజైనా చేసుకుంటాను పువ్వులు మాత్రం ఇంత నిండుగా ఉండాలి ఇంక ఇక్కడ వచ్చేసి అటుకులు పాయసం మొన్న మీకు ఆల్రెడీ రెసిపీ చూపించాను కదా అదేనండి ఆ రోజైతే చాలా టేస్ట్ బాగుంది మా హస్బెండ్ అడిగారు చాలా బాగుంది చేయి మళ్ళీ అనేసి ఇంకా స్వీట్ నేను పాయసం చేద్దాం అనుకుని పాల ప్యాకెట్ తెచ్చాను కానీ ఇంకా అది చేయమన్నారు కదా సరే వాళ్ళు అడిగింది చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అందుకనేసి అదే చేస్తానండి స్వీట్ అయితే మాత్రం ఇంకా ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం చేసుకున్నాం అనుకోని మొన్న చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ ముందు రెండు ఒకసారి వేస్తే కిస్మిస్ బాగా నల్లగా అయిపోతుంది జీడిపప్పు కొంచెం లేట్గా వేగుతుంది అనేసి అందుకని ఈసారి ఫస్ట్ కిస్మిస్ వేయించేసాను తర్వాత జీడిపప్పు వేయించుకున్నాను నేను లాస్ట్లోనే అటుకులు వేయించుకున్నాను అటుకులు కొంచెం క్రిస్పీగా పొడి పొడులాడుతూ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా పొడి పొడిలాడుతూ రావాలి ఆయిల్ ముద్దులాగా ఉన్నట్టు రాకూడదు మొత్తం అంతా వేగాలి బాగా అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా పెసరపప్పు వేసాను ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి పెసరపప్పు తినాలి ఇంకా పాలు పోస్తున్నానండి ఫైనల్గా పాలు పోసుకుంటే కొంచెం దగ్గర పండిచ్చిన తర్వాత చిక్కదనం చూసుకొని కలుపుకోండి మరీ ఓ పాలు ఎక్కువ పోసుకో అవసరం లేదు ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఉడికి ఆ టేస్ట్ అందులోకి వెళ్తే బాగుంటుంది కదా అందుకనేసి ఇంక ఇక్కడైతే నేను ఎలాచి అండ్ జాజికాయ ఉంటుంది కదా బిర్యానీలో అలా వేస్తూ ఉంటాం జాజికాయ అది ఫ్లేవర్ బాగుంటుందండి ఆ రెండు నేనే రొట్టుతో దంచేసి వేసాను చాలా బాగుంటుంది ఆ రెండు జాజికాయ మాత్రం కంపల్సరీ పడితేనే ఫ్లేవర్ స్మెల్ చాలా బాగుంటుందండి ఎవరు స్కిప్ చేయకండి ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేశాను షుగర్ బెల్లం రెండు యాడ్ చేసుకోమని చెప్పాను కదా రెండు యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంది అనేసి మళ్ళీ చేయమన్నారని రెసిపీ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి పట్టండి చాలా మంచిది ఈ హెల్త్కి అయితే చాలా మంచిది ఇంక ఇక్కడ చూసారు కదా కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను బెల్లం వేసిన తర్వాత కలర్ అయితే మారిపోతుందండి ఎల్లో కలర్లో కొంచెం లైట్ ఎల్లో కలర్లో టర్న్ అవుతుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ దేవుడికి పువ్వులన్నీ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత లక్ష్మీదేవిని అంటే ముందలన్నీ దేవుడి సామాన్లు అన్నీ కడిగేసుకున్నానండి కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకుని బయటకు వచ్చే వరకు కడుక్కుంటాము ముందు దేవుడి సామాన్లు కడుక్కోకుండా అయితే మనం పూజ చేసుకోలేం కదా అందుకనేసి ఇంక ఇక్కడ అది బయట తులసి చెట్టు దగ్గర పెడదామని కొన్ని పువ్వులు వేస్తున్నాను ఆ వాటర్లో కొంచెం అందంగా ఉంటుంది కదా అందుకనేసి ఇంక ఇక్కడ మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నాను ఇంక రెడీ చేసుకోవడానికి ముందులైతే పువ్వులు పెట్టుకున్నాను కదా తర్వాత ఇవన్నీ పెట్టుకుంటున్నాను వన్ బై వన్ నెమ్మదిగా ఇంక ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాను చాలామందికి దీపం పెట్టుకునేటప్పుడు దీపం దగ్గర ఒక పువ్వు పెట్టుకోండి అది చాలా మందికి తెలీదు అలా పెట్టుకోకపోతే మనం దీపం కూడా దేవుడితో సమానంగానే భావించాలి మళ్ళీ ఊతి కడ్డీలు వెలిగించే దగ్గర ఇంకా ప్రతిదీ దేవుడికి ఏదైతే చేస్తామో అవి కూడా దేవుళ్ళలాగే భావించాలి అన్నిటికీ పువ్వులు పెడితే చాలా మంచిదండి ఇంక ఇక్కడ తులసి చెట్టు దగ్గర పూజ చేసుకోవడానికి కొంచెం వాటర్ అనేది తెచ్చుకున్నాను కొంచెం వాటర్ వాటర్ మరీ ఎక్కువ పోసుకోకర్లేదండి శాస్త్రానికి తులసి చెట్టుకు నీళ్ళు పోసుకొని పూజ చేసుకోవాలనుకుంటా అంటారు కాబట్టి అలాగా ఇంకా కొంచెం పసుపు కొంచెం కుంకుమ ప్రతిరోజు వేయకూడదు నేను పండగలు ఓన్లీ ఫ్రైడేసే వేస్తాను చాలామంది పూజ చేసిన ప్రతిరోజు వేస్తారు అలా వేయకండి మంచిది కాదు చెట్టుకు మంచిది కాదు మనం వేసుకోవడం వల్ల మంచిదే కానీ అంకులు కొంచెం ముడతలు వచ్చినట్లుగా అవుతాయి అది ఎక్కువ యాంటీబయాటిక్ అయినా కూడా ఏది ఎక్కువ చెట్లకి ఇవ్వకూడదండి అందుకనేసి అంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా అగరబత్తులు వెలిగించాను అండ్ ఇంకా ఫైనల్ గా హార్ తెచ్చేస్తున్నాను పూజ చేసుకుంటే చాలా ప్రశాంతం ఫైనల్ గా మా దేవుడి దగ్గర ఇలా ఉందండి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా నాకు పువ్వులు మాత్రం ఇంత నిండుగా ఉండాలి పూజ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో తెలియని ఒక ఆనందం లాగా కూడా ఉంటుంది ఇంకా బయట చూడండి తులసి చెట్టు దగ్గర ముగ్గు పొద్దున పెట్టాను నాకు సరిగ్గా కనిపించలేదు కదా ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా వీడియోని అయితే లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అరకైనా న్యూస్లో అనుకుంటే షేర్ కూడా చేయండి చాలామంది మన ఛానల్ విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మాకు బూస్టింగ్ లాగా ఉంటుంది అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కీప్ డూయింగ్ లైకింగ్ బాయ్ బాయ్